ఫోటో నీకు పంపితే నిజంగా ఎక్స్ప్లోషన్. మున్నా మున్నా అని అందరినీ వదులుకొని జూలియట్లాగా వాడతపోయా. ఆ రోమియో నిన్ను వదిలి ఇంకో జూలియట్ని చూసుకున్నాడంటే నిజంగా నీ పని అయిపోతుంది. కానీ నువ్వు మామూలు మనిషివి కాదు కదా, ఎలా రియాక్ట్ అవుతావో చెప్పలేము. మున్నాకి నీకు కనెక్షన్ ఉందని తెలిసింది నా ఒక్కడికి. వాడి ఫోటో నీకు పంపానంటే అది నేనే అయి ఉంటానని నువ్వు గెస్ చేసేస్తావు. అప్పుడు నువ్వు మళ్ళెందుకు వైజాగ్ వెళ్ళావని నాతో గొడవ పెట్టుకుంటే హాలీ విషయం అందరికి చెప్పేస్తే నీ అంత నీచుడిని నా జీవితంలో చూడలేదు. రాక్షసి, నేను భయపడ్డట్లు చేసినా చేస్తావు. ఈ ఫోటో నీకు పంపడం గురించి ఇంకొక్కసారి ఆలోచించడం మంచిది. దేవి, మీరు అక్కడికి వచ్చారు. రాకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. అమ్మ అంత దగ్గరలో ఉంటే చూడకుండా ఉండటం నిజంగా నా వల్ల కాలేదు. మన హాస్పిటల్ ముందు అమ్మను అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది దేవి. మీరు ఆంటీని చూడగలిగారని నాకు పిచ్చి సంతోషంగా అనిపించింది. అమ్మేమంటున్నారు? చాలా ఇంప్రెస్ అయ్యారు మున్నా గారు. అక్కడ ఎక్విప్మెంట్ టెక్నాలజీ చూశారు, పేషెంట్స్ తో కూడా మాట్లాడారు. వాళ్ళంతా ఏహెచ్ఎస్ ని ఎంతో పొగిడారు. ఏహెచ్ఎస్ వల్ల వాళ్ళ ప్రాణాలకి ఏ భయం లేదన్నారు. ఆంటీ కూడా చాలా సంతోషించారు. అంకుల్తో కూడా చెప్పారు. మిగతాదంతా మోహన్ వాళ్ళు చెప్పుంటారు కదా, అదే గవర్నమెంట్ సహాయంతో దేశమంతా ఏహెచ్ఎస్ మొదలు పెట్టడం చెప్పారు. నిజంగా గొప్ప ఆలోచన. అలా చేయగలిగితే అమ్మ హెల్త్ సర్వీస్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. పైగా అమ్మా నాన్నలకి తెలియకుండా వాళ్ళతో కలిసి పనిచేయడం, ఆ ఆలోచన మతిపోతోంది. అయితే మీరు ఒప్పుకున్నారని ఆంటీతో చెప్పేనా? అప్పుడే చెప్పొద్దు, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు. అలాగే. గుడ్ నైట్ మున్నా గారు. గుడ్ నైట్ దేవి. అదొక హాస్పిటల్లా అనిపించలేదు సార్, ఒక గుడిలా అనిపించింది. అంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంది. అందరూ ఎంత శ్రద్ధతో ఎంత మనస్ఫూర్తిగా అక్కడ పనిచేస్తున్నారో. మోహన్, వినయ్, మేఘ అంత చిన్న పిల్లలు. కావాలంటే పెద్ద ఉద్యోగాలు చేసో బిజినెస్ చేసో డబ్బు సంపాదించుకోగలరు. వాళ్ళలా చేయట్లేదు. ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ల సమయాన్ని శక్తిని
ఆ ట్రైబల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. బాగా ఇంప్రెస్ అయ్యాను సార్. క్రెడిట్ గోస్ టు ద లీడర్షిప్. వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి నడిపిస్తున్నాడే, ముందు అతన్ని మెచ్చుకోవాలి. నిజమే సార్, నేను అతన్ని చాలా మెచ్చుకున్నాను. కానీ ఏంటి సార్? నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావని చెప్పావు కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఏమైనా తప్పుగా అన్నానా? లేదు శాంతి, నీ ఆలోచన తప్పు కాదు. వాళ్ళ గవర్నమెంట్ సహాయంతో దేశంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందజేయాలనుకోవడం చాలా గొప్ప ఆలోచన. నువ్వు నేను మన పలుకుబడితో డెఫినెట్గా గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, వాళ్లకు ఫండ్స్ ఇప్పించగలం. కానీ ఇది డబ్బుతో కూడిన విషయం. ఒకటి రెండు కాదు, వందల కోట్లు. అది పబ్లిక్ మనీ. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఫండ్స్ దుర్వినియోగమైన ఆ బాధ్యత నీది నాది అవుతుంది. నువ్వాళ్లతో కలిసి పనిచేయడం, వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడం వేరు, అది మన పర్సనల్ విషయం. కానీ దగ్గరుండి గవర్నమెంట్ నుంచి డబ్బిప్పించాలంటే మాత్రం చాలా ఆలోచించాలి. అమ్మా హెల్త్ సర్వీస్ గురించి మనకు పూర్తిగా తెలియాలి, వాళ్ల మీద పూర్తి నమ్మకం మనకు రావాలి. అంతవరకు నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, వాళ్ల వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని నా మనసు చెప్తోంది సార్. నీ జడ్జిమెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది శాంతి, బట్ లెట్ మీ బి ష్యూర్. తప్పకుండా సార్, ఇంతవరకు మీ మీద ఎప్పుడు ఎలాంటి మచ్చ లేదో, ఉండకూడదు. తప్పకుండా వాళ్ల గురించి ఎంక్వైరీ చేయండి, ఆ తర్వాతే ప్రొసీడ్ అవుతాను. నిన్న దుర్గా వస్తానన్నాడు? వస్తాననే అన్నాడు, ఏదో పనుండి ఆగిపోయాడు. అంత పనేంటి, మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఇదిగో తనే. హాయ్ దుర్గా. హాయ్. వస్తున్నావా? అది సింధు, నీతో ఫ్రాంక్గా చెప్తాను, అంకుల్ నిన్న ఇంట్లోనే కలవాలని చెప్పారు, కానీ నాకు ఇబ్బందిగా ఉంది. అంకుల్ని ఎలా ఫేస్ చేయను? ఆయనకి చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కదా, అవాయిడ్ చేస్తే మంచిదేమో సింధు. ఇంటి దగ్గర కాకుండా ఇంకెక్కడైనా కలుద్దామా? ఓకే దుర్గా, నీ ఇష్టం. ఎక్కడ కలుద్దాం? మీ యూనివర్సిటీలోనా? కెన్ ఐ కాల్ యూ బ్యాక్? ఓకే. బయట కలుద్దామంటున్నాడు. విన్నాను. సరే వెళ్ళి కలు. అయ్యో, తను కూడా కలవాలని నిన్నటి నుంచి వెయిట్ చేస్తుంది కదా. నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం. నేనా? నన్ను రమ్మని దుర్గా అనలేదు, నిన్ను కలవాలనే అన్నాడు. మరి నేనెలా వస్తాను? ఓ కమాన్ పల్లవి, అంత ఫార్మల్గా పిలవాల్సిందేముంది? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ కదా, పద వెళ్దాం. నేను రాను, నువ్వెళ్ళు.
ప్లీజ్. సింధు ఇంటికే వచ్చే దుర్గా. ఇంటికా? బయటికి కలవటానికి ఓకే అన్నావు కదా. ఆలోచించాను, ఎప్పుడైనా ఫేస్ చేయాల్సిందే కదా. పర్వాలేదు, వచ్చే. నువ్వు ఇన్సిస్ట్ చేస్తే. చేస్తున్నాననే అనుకో. సరే, వస్తాను. బాయ్ దుర్గా. బాయ్. దేవి మేడం సర్కి చాలా క్లోజ్, నువ్వు ఇస్తున్న దానికన్నా ఎక్కువ క్లోజ్. ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఆ మాటలు. ఎంత క్లోజ్ అయినా ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్ అని మహిదర్ చెప్తున్నారు కదా. యాక్చువల్లీ నేను మహిదర్ కూడా క్లోజే, చాలా క్లోజ్. హలో, నిన్నెవరు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు? నేను కాపాడతాను. అవును, మేము కూడా చాలా క్లోజ్. ఈ మోహన్కి ఏమీ తెలీదు, అనవసరంగా ఏదో అని నన్ను అప్సెట్ చేశాడు. ఈ విషయం దేవికి తెలియాలి. నేను మహిదర్ ఎంత దగ్గరో తనకి నేనే చెప్తాను. హాయ్ మేఘ. హాయ్. ఉరికినే చేశాను. మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు కామేమో, కానీ ఇప్పుడు డెఫినెట్గా కావచ్చు. యా, ఏం చేస్తున్నావు? నథింగ్ మచ్. నువ్వు హాస్పిటల్లోనా? అవును, ఇంకొద్ది రోజులే హాస్పిటల్కి రాగలను, తర్వాత కాలేజ్కి వెళ్తాను. మహిదర్ నన్ను చదివిస్తా అన్నారు. సారీ, నీతో మహిదర్ గురించి మాట్లాడొచ్చో లేదో తెలీదు. పర్వాలేదు, మాట్లాడొచ్చు. థ్యాంక్స్. ఎందుకంటే మహిదర్ పేరు ఎత్తకుండా నేను ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేను. అంత క్లోజ్ మేము. నేనంటే ఎంత కన్సర్నో తెలుసా తనకి? నాకోసం ఎంత ఆలోచిస్తారు, నాకోసం ఎంత రిస్క్ తీసుకున్నారో, ఎన్ని గొడవలు తెచ్చుకున్నారో. తను లేకపోతే అసలు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు. తెలుసు మేఘ, నాకంతా తెలుసు. నీ కథ విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నీ కళ్ళ ముందే మీ అమ్మగారు పోతుంటే నువ్వేం చేయలేక నిస్సహాయంగా చూస్తున్నావట. ఎంత ఘోరం. అది చాలదని రెండేళ్లు నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఉంచారట. తలుచుకోవడానికే భయంకరంగా ఉంది. పాపం, నువ్వెంత సఫర్ అయ్యావో. మనుషులు ఇలా ఎలా ఉంటారు? సొంత కూతుర్ని ఎలా ఇంత బాధ పెడతారు? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. అదంతా అయిపోయింది మేఘ, ఇక నిన్నెవ్వరూ బాధ పెట్టరు. మహిదర్ గారు ఉన్నారు కదా, నువ్వు అన్నట్లు ఆయనకు నువ్వంటే చాలా కన్సర్న్. నీకేమీ కానివ్వరు. ఎలాంటి భయం మనసులో ఉంచుకోకు. హాయిగా చదువుకో, హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. నాకు హాస్పిటల్లో కొంచెం పనుంది, తర్వాత మాట్లాడతాను. ఓకే మేఘ, ఎప్పుడైనా కాల్ చేయి, నో ప్రాబ్లం. బాయ్. బాయ్.
షీస్ సో స్వీట్. నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. మున్నాగారి గురించి చాలా అఫెక్షన్గా మాట్లాడుతుంది. షీఈస్ నాట్ జెలస్. మహిదర్ గురించి నేను చెప్తూ ఉంటే తను ఏమాత్రం అప్సెట్ అవ్వట్లేదు. పైగా తనే మహిదర్ నీకు సాయం చేస్తాడు అని చెప్తోంది. అంటే వాళ్ళు లవర్స్ కాదు, ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. లేకపోతే ఖచ్చితంగా తను పొసెసివ్గా ఫీల్ అయ్యేది. అమ్మయ్యా, ఆ విషయం క్లియర్ అయిపోయింది. తన మాటల్లో జస్ట్ అభిమానమే కదా, అంతకన్నా ఎక్కువ లేదు కదా. ఉండకూడదు, అనవసరంగా తను చాలా బాధపడాల్సి వస్తుంది. మోహన్, నీకోసమే వస్తున్నాను. ఇలారా కూర్చో. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అన్నావు కదా, అది నిజం. బట్ దే ఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. నీకెలా తెలిసింది? నేను దేవితో మాట్లాడాను. సరి గురించి తన్ను అడిగావా? అబ్బా, అంత డైరెక్ట్గా అడుగుతామా? ఇండైరెక్ట్గా నేను మహిదర్ ఎంత క్లోజో చెప్పాను. లవర్ అయితే తను జెలస్గా ఫీల్ అయ్యేది, మా క్లోజ్నెస్ గురించి తెలిసి అప్సెట్ అయ్యేది. కానీ తను అస్సలు అలా కాలేదు. ఇన్ఫ్యాక్ట్ నీకేం కాకుండా మహిదర్ చూసుకుంటాడు అని చెప్పింది. సో నో జెలసీ, నో ప్రేమ, ఓన్లీ స్నేహం. ప్రేమ లేకపోయినా జెలసీ ఉండదు, విపరీతమైన ప్రేమ నమ్మకం ఉన్నా జెలసీ ఉండదు. దేవి మేడంకి సరికి మధ్య ఉన్నది రెండోది కావచ్చు కదా, ఐ మీన్ విపరీతమైన ప్రేమ నమ్మకం కావచ్చు కదా. ఏం కాదు. ఎందుకు కాకూడదు? డెఫినెట్గా కావచ్చు. పో మోహన్, టోటల్ క్లారిటీ వచ్చాక నువ్వు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకు సంబంధించి ఇందులో అసలు ఏ కన్ఫ్యూజన్ లేదు. హాయ్ మేఘ. హాయ్. అలా ఉన్నావేంటి, ఇంకా హెడేక్ తగ్గలేదా? లేదు. డాక్టర్తో మాట్లాడావా? అక్కర్లేదు, ఇట్స్ నథింగ్ మచ్.
హలో అంకుల్. హాయ్ ఆంటీ. కూర్చో దుర్గా. సింధు, దుర్గా వచ్చేశాడు. అదేంటి, నువ్వెళ్తున్నావు అనుకున్నాను. లేదు, తననే రమ్మన్నాను. రా, నువ్వెళ్ళు, నేను వస్తాను. హాయ్. లాంగ్ టైమ్. యా, రియల్లీ లాంగ్ టైమ్. ఐ మిస్డ్ యూ. మీ టూ.